జరగాలి. ఏ చర్చండి? మీ అందరికి తెలిసిన విషయమే. ఏది? మీ లక్ష కోట్ల విషయమా? సరే గాని మీరు గెలిస్తే పరిపాలన ఎలా ఉంటదండి? చంద్రబాబు నాయుడు గారి పార్టీ మాదిరి మన పార్టీ ఉండదు. మరి ఇంకెలా? మన పార్టీ భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు మీరు అధికారంలోకి రాగానే చేసే మొదటి పని ఏంటంటే హింసించి దోచుకొని. అంటే అందరిని దోచుకుంటారా? కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం. మరి ఎన్నికలప్పుడు మీరు వేరేలా మాట్లాడుతున్నారు కదా. ఎన్నికలప్పుడు ఏదంటే అది చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం. మరి ప్రజలకు మంచి చేసే పార్టీ ఏదంటావు? చంద్రబాబు గారి పార్టీ. మన పార్టీని మీరు గెలిచారనుకోండి, ముందే ఊరికి దూసి పెడతారండి. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా, తర్వాత నా కుటుంబ సభ్యులందరికీ కూడా. మొదటి మోసం ఎవరికి చేయబోతున్నారు? ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలి? ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గ్రామాలలో చెప్పవలసిన సమయం వచ్చింది. తప్పకుండా చెప్తాను.